హాయ్ హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు జరుగుతున్న చర్చలన్నీ ఎన్నికల ఫలితాలపైనే. ఎవరికి వారు ఎన్నికల గెలుపుపై తమదైన లెక్కలు వేసుకుంటున్నారు. ఇక అసలు మ్యాటర్ ఏమిటంటే, టీడీపీ మంత్రి గంటా శ్రీనివాసరావు గెలుపుపై రాజకీయాల్లోనే కాదు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తునే చర్చ జరుగుతోంది. గంటా శ్రీనివాసరావు తన రాజకీయ జీవితంలో ప్రతి ఎన్నికల్లోనే అసెంబ్లీ స్థానం మార్చుకుంటూ వచ్చారు. ఇక గత ఎన్నికల్లో భీమిలి నుంచి పోటీ చేసిన గంటా శ్రీనివాసరావు ఈసారి విశాఖ నార్త్ నుంచి పోటీ చేశారు. దీంతో అందరి దృష్టి విశాఖ నార్త్ పై పడింది. అయితే ఈసారి తాను ఎక్కడ పోటీ చేసినా గెలుస్తూ వచ్చిన గంటా శ్రీనివాసరావుకు ఈసారి ఓటమి తప్పదంటున్నారు విశ్లేషకులు. ఎందుకంటే ఈసారి అక్కడ గంటా ఓటమికి ప్రధాన కారణం అక్కడి స్థానికులు. అక్కడ స్థానికులకు ఆయనపై పెద్దగా నమ్మకం లేకపోవడమని చెబుతున్నారు. ఈసారి గంటాను గెలిపించినా ఆయన మరోసారి అక్కడి నుంచి పోటీ చేసే అవకాశం లేదని తేలడంతో అక్కడి స్థానికులు ఎక్కువ గంటా శ్రీనివాసరావు వైపు మొగ్గు చూపట్లేదని ప్రచారం జరుగుతోంది. అలాగే అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కూడా వైసీపీ అభ్యర్థి కేకే రాజుకు అనుకూలంగా పనిచేశారని, మరోవైపు జనసేన అభ్యర్థి నుండి కూడా ఓట్లు చీలే అవకాశం ఉండడంతో గంటా శ్రీనివాసరావు గెలుపు కష్టమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి ఎన్నికల ఫలితాలు వస్తే కానీ గంటా భవిష్యత్తు తేలదు. ఏది ఏమైనా నార్త్ సీటు గెలుపుపై జోరుగా పందాలు జరుగుతున్నాయి. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.